మెదక్ జిల్లా మనోహరాబాద్ లో పలు అభివృద్ధి పనులకు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. అనంతరం కళ్యాణ లక్ష్మి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలో 17.55 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం తూప్రాన్ మండలంలోని 88 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెంకులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ హేమలత పాల్గొన్నారు. ఆయన వారంలో అక్కడ ఢిల్లీలో ఉంటాడు, సాయంత్రం అక్కడ మళ్ళీ హైదరాబాద్ లో ఉంటాడు, మళ్ళీ పెట్రోల్ వేస్తే పార్లమెంట్ లో ఉంటాడు. ఎప్పుడు చూసినా మన గజ్వల్ నియోజకవర్గం మీద ప్రభాకర్కి మంచి అభివృద్ధి చేయాలి, ఈ గజ్వల్ కాన్సెస్ ని మోడల్ కాన్సెస్ చేయాలన్న ఉద్దేశంతోనే కృతజ్ఞత ఏది కాదు. మీ సహకారం ఉంటేనే ఇలా రోడ్డు వేసుకుంటాం, ఇలా మరి దోమలు వస్తున్నాయి. బోరీలు ఎప్పటికో ఎక్కడేసిన బోరీలు ఉన్నాయి, డ్రైనేజ్ కూడా కట్టుకోవాలి. కూరగాయల మీద పడుతుంది మటను చికెన్ రోడ్డు మీదనే పెట్టి, రోడ్డు మీద కింద పెట్టి, భూమి మీద పెట్టి ఇలా చేపలు కానీ చికెన్ కానీ మటన్ కానీ మళ్ళీ అడగిస్తా పోయి మనము మంట వేసుకొని తింటున్నాం. చాలా రుగ్మతులు కానీ వాటి వల్ల మాకు తెలియకుండానే కరెక్ట్లకు మనకు బ్యాక్టీరియా వద్దునండి. క్యాన్సర్ కానీ ఇంకా ఈ దోమలు ఇవన్నీ ఉరికిలో ఉన్న మన ఊళ్ళో ఉన్న పందులు ఇవన్నీ కారణం. మరి ఇవన్నీ నిర్మూలించుకోవాలి. ఒక మంచి డంపు యార్డు కట్టుకోవాలి, మంచి శ్మశాన వాటిక చేసుకోవాలి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసుకోవాలి, నిర్గింపు సందులు అనే పెట్టాలి చేసుకోవాలి. మరి చాలా